नमस्ते स्काई विजन वार्तलकु स्वागतम नेनु मुरली। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వైకాపా మండల కన్వీనర్ పినమరాజు శ్రీనురాజు పేర్కొన్నారు. ఐ పోలవరం మండలం పరిధిలోని కేసనకర్రుపాలెం జెడ్పీపీహెచ్ పాఠశాలలో జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వైకాపా మండల కన్వీనర్ పినమరాజు శ్రీనురాజు పేర్కొన్నారు. ఐ పోలవరం మండలం పరిధిలోని కేసనకర్రుపాలెం జెడ్పీపీహెచ్ పాఠశాలలో జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ వైకాపా నాయకులు ఇందుకూరి శ్రీనివాసరాజు మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమం ద్వారా జగనన్న పాఠశాల అభివృద్ధికి 33 లక్షలు అందజేయడంతో పాఠశాలలో సమస్యల పరిష్కారం అవుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని ఉత్తమ విద్యావంతులుగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అనంతరం జగనన్న విద్యా కానుక పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు ముదునూరి రామలింగరాజు, వైకాపా నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతిసారి బ్యాగ్ ఓపెన్ చేసి విద్యార్థులకు విడిగా యూనిఫామ్స్, టై, బెల్ట్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బూట్లు విడిగా ఉన్నాయి. కొన్ని అందరూ పట్టలేదు, బుక్స్ ఉన్నాయి, షూ ఉన్నాయి. ఒకసారి డ్రెస్ చూపించండి. ఒకసారి ఒకసారి బయటికి వెంకటపతి గారు ఒకసారి డ్రెస్ కూడా ఒకసారి బయట ఓపెన్ చేసి చూపించండి. ఒకసారి జరుపుకోవటం మనందరికీ, అలాగే గ్రామ ప్రజలకి అందరికీ కూడా చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులతో వహించిన మన హెచ్ఎం గారికి, అలాగే ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ కూడా, ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వాళ్ళకి ఎక్కడ జరిగింది తల్లిదండ్రులకి అకౌంట్లకి, అలాగే ఫీజు రీఎంబర్స్ కానీ ఇలాగ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే స్కూల్ పిల్లలకి మధ్యాహ్న భోజనం, మరి వారం రోజు రోజు కూడా ఒక వెరైటీ చెప్పిన పిల్లలకి మంచి పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. మరి కరోనా మహమ్మారి వల్ల స్కూళ్ళు సెలవుల్లో ఉండటం వల్ల మరి కార్యక్రమాలు అయితే కూడా రేపు నవంబర్ నెలలో స్కూళ్ళు ఓపెన్ అవుతాయి. ఇంకా ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలని, అలాగే మా వంతు చూసిగా చేయాలని మన హెచ్ఎమ్ గారు చెప్పినట్టు మరి ఎమ్మెల్యే గారి దృష్టి కానీ ఎంపీ గారి దృష్టి కానీ తీసుకెళ్ళి ఇంకా రూమ్స్ కావాలని చెప్పారు. ల్యాబ్కి వెళ్ళి ఆ రూమ్కి కూడా మేము కూడా బుక్ చేస్తామని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా తల్లిదండ్రులకు కానీ, ఇలాగ వేదిక మీద ఉన్నటువంటి కానీ, విద్యార్థులకు కానీ, నాయకులకి కానీ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు చేయవలసింది మీ పిల్లల్ని మంచిగా చదివించుకుంటూ ఈ గవర్నమెంట్ ఇచ్చిన అభివృద్ధి ఫలాలన్నీ కూడా అనుభవిస్తూ మీరు చేయవలసిందల్లా ఆ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించుతూ ఆయనకి వెన్ను వెన్నుగా అండదండగా ఉంటారని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, అలాగే హై స్కూల్ విషయాలు మీరు వ్యక్తులు పెద్దలు చెప్పారు, మరి తల్లిదండ్రులు మంగళవారం మత్స్యకార కార్యక్రమంలో భాగంగా కొత్తూరు గ్రామంలోని మెరైన్ మత్స్యకారులకు మరియు బోట్ ఓనర్స్కు వేట సమయంలో ఓబీఎం అండ్ ఐబీఎం ఇంజన్ల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మంగళవారం మత్స్యకార కార్యక్రమంలో భాగంగా పటవల గ్రామంలో కొత్తూరులో మెరైన్ మత్స్యకారులకు మరియు బోట్ ఓనర్స్కు వేట సమయంలో ఓబీఎం అండ్ ఐబీఎం ఇంజన్ల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మత్స్యకారులకు ఇంజన్లపై వేట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల మత్స్యశాఖ అధికారి నాగబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సిబ్బంది అసిస్టెంట్ పటవలూరు ఎస్ అగ్గిరాముడు, గ్రామానికి చెందిన మెరైన్ మత్స్యకారులు పాల్గొన్నారు.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా యానంకు సంబంధించి పలు అంశాలపై పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి లేవనెత్తిన అంశాలను కేబినెట్లో ఆమోదించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా యానంకు సంబంధించి పలు అంశాలపై పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి లేవనెత్తిన అంశాలను కేబినెట్లో ఆమోదించారు. సందర్భంగా మీడియాకు వివరాలను వెల్లడించారు. యానం నియోజకవర్గంలోని గిరియాంపేటలో ఉన్న జూనియర్ కళాశాలకు మత్స్యకార నాయకుడు మాజీ ఎమ్మెల్యే రక్ష హరికృష్ణ పేరును ఖరారు చేశారు. అదేవిధంగా సీతారాం నగర్లోని పాఠశాలకు స్థలదానం చేసిన దాత మెల్లం సుబ్బారావు పేరును పాఠశాలకు నామకరణం చేశారు. అదేవిధంగా ధవళేశ్వరం నుండి యానంకు, యానం నుండి దరియాల తిప్పకు వేసిన మంచినీటి పైప్లైన్ వైఎస్ఆర్ పేరును ప్రతిపాదిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా కనకాలపేటలోని ఇండోర్ స్టేడియంకు స్వాతంత్ర సమరయోధుడు కోన నర్సయ్య పేరును ప్రతిపాదించి వీటి అన్నిటికీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా యానంకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఐ పోలవరం మండలంలో వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఐ పోలవరం మండల వైకాపా నాయకులు మాజీ సర్పంచ్ ఇందుకూరి శ్రీనివాసరాజు, కేసనకూర సొసైటీ అధ్యక్షులు ముదునూరి రామలింగరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఐ పోలవరం మండలంలోని వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న సీఎం వైఎస్ జగన్కి ఐ పోలవరం మండలం వైకాపా నాయకులు మాజీ సర్పంచ్ ఇందుకూరి శ్రీనివాసరాజు, కేసనకర్రు సొసైటీ అధ్యక్షులు ముదునూరి రామలింగరాజు కృతజ్ఞతలు తెలిపారు. మండల పరిధిలోని కేసనకర్రు పాలెం రైతు భరోసా కేంద్రంలో మంగళవారం రెండో విడత రైతు భరోసా కార్యక్రమాన్ని సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఇందుకూరి శ్రీనివాసరాజు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగమూర్తి, మట్టా శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ శీలం రమణ, చిక్కాం రాంబాబు, కాసాని మల్లికార్జునరావు, రైతులు, వాలంటీర్లు పాల్గొన్నారు. జగన్ గారి పాలన కంటే రెండో విడత రైతు భరోసా రెండో విడత రైతులందరికీ కూడా అలాగే మొదటి విడత అయింది రెండో విడత సాగు ముందుగానే రైతులకి ముందుగానే మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా ఆ వీటి నుంచి రేపు రాబోయే రోజుల్లో ఒక కమిటీ కూడా ఏర్పడుతుంది. ఆ కమిటీ ద్వారా గ్రామంలో ఉన్న రైతులకి సంబంధించి అన్ని విధాల ఆ కమిటీ చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కమిటీ ద్వారా మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా ఆక్వాకి సంబంధించి ఈ కొబ్బరి రైతులకి సంబంధించి అలాగే బరి రైతులకి సంబంధించి కూడా కమిటీ ఇద్దరు సభ్యులు కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఆర్బీకేలు అన్ని విధాలు మనకి రైతులకు ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంకొకరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తుంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో త్వరలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని పరిపాలనాధికారి శివరాజ్ మీనా తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో త్వరలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని పరిపాలనాధికారి శివరాజ్ మీనా తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
నవంబర్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని, వాటి ఆధారంగా చూసుకుని యానం నియోజకవర్గంలో కూడా కోవిడ్ నిబంధనలు అనుసరించి పాటించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మేరకు యానంకు సంబంధించి వివిధ అంశాలను వెల్లడించారు. And you decide. Based on the your decision, we will take the decision. So till 8th, decision will be taken based on the AP government. Maybe after 2nd November, they may take some decision. Even regular classes from 9 to 12 also will take decision according to the AP board. So after AP government will take decision, we will wait 1 week. We will see the success there. Then we will decide. So now my request, all the students, those are coming to school, please use the face mask, use sanitizers, maintain distance, because still risk is there. Next point, regarding Metapur COVID care center, so those students are studying in the Metapur school, for them we made temporary arrangement in Jawahar Navodaya Vidyalaya. So we already discussed principal and we will conduct doubt clearing classes in Jawahar Navodaya. And regarding the Jawahar Navodaya Vidyalaya 6th class admission, 15th December is the last date, and those persons are interested and eligible candidate, they can apply Jawahar Navodaya Vidyalaya website. This is the online application and they can use the facility of the schools. We are having eight high schools. Their laboratory is there and junior college. So you can approach 8 high school as well as junior college for application purpose. Instead of the going to private center, you are paying free of cost facility available at the high school, ICT laboratory. So that in charge of that ICT laboratory will help. Then free of cost you can apply. This is the good facility available for Yanam public. So public can use. Next, police constable recruitment. So this is the good news for so many youngsters. Yanam is having almost 1200 applicants. 23rd November, that ground test will be there. So my request to all youngsters, you do practice, do hard work. So I wish that everybody can select in the ground test. And 23 to 26 ground test will be conducted at GMC Valyogi ground, and swimming pool, same swimming pool also will be used. So your problem that regarding 200 meter and 400 meter track is I forwarded and I discussed, but they told that my curriculum in Yanam is same, so it's not at all big issue. So it will be same ground only, and this ground we are having good ground as well as a facility. So by just I will suggest the students do hard work if you want success, because last 4-5 months eagerly waiting, so this is the right time. Then last, COVID. Regarding the COVID, definitely last more than 1 month no death. This is the great news for Yanam, and we stuck 42 death. And out of that also, you know, 33 or 34 is the 65 plus. But this is now situation is very good and under control. But because of that, some public carelessness or some relaxation during the festival, Dasara time, yesterday we got 30 positive cases. Suddenly after 1 month, 30 cases. Otherwise it was a single digit, 3, 4, 5, 7, 10 like this. But now my request to public, please be serious. Today also government of India given a statement, given they written to all chief secretaries, festival time, because of the public carelessness, cases increase. So ground level we should be monitoring such a way. So please, again I am alerting, please be careful, don't be relaxed. Mask compulsory and distance also compulsory.
You don't know which person is a positive, which person is negative. Even Europe also you can see, again second wave is there. France, Spain cases started increasing. So I don't want that Yanam again increase. Please be careful. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం స్థానిక శ్రీకృష్ణ థియేటర్ సమీపంలో రహదారిపై త్రాచుపాము హల్చల్. భయాందోళనకు గురైన స్థానికులు ఉప్పలగుప్తం మండలం చెందిన గణేష్ సమాచారం ఇవ్వడంతో పాములను పట్టుకుని పట్టి డబ్బాలో బంధించి తీసుకువెళ్లడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం స్థానిక శ్రీకృష్ణ థియేటర్ సమీపంలో రహదారిపై త్రాచుపాము హల్చల్. భయాందోళనకు గురైన స్థానికులు ఉప్పలగుప్తం మండలం చెందిన గణేష్ సమాచారం ఇవ్వడంతో పాములను పట్టుకుని పట్టి డబ్బాలో బంధించి తీసుకువెళ్లడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సాక్షి ఇప్పుడు ముమ్మడవరం గ్రామస్తులు అంటే మా జడ్జి గారు ఇంటికాడ ఎదురుకొండ పాము వచ్చిందని నాకు ఫోన్ చేయడం జరిగింది. అలాగే వచ్చి వెంటనే దీన్ని ఎవరు చంపకుండా మేము సురక్షితంగా దూరంగా పట్టుకెళ్ళి వదలడానికి డబ్బాలో ఎక్కించాము. అలాగే ఎక్కడ పాము ఏం జరిగినా కూడా పాములు ఏమైనా ఉన్నా కూడా వెంటనే మా నెంబర్కి ఫోన్ చేసి అలాగే దయచేసి పాములలోటి వన్యప్రాణులు అన్నింటిని కూడా మనం కాపాడుకునే హక్కులు ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా చంపకుండా ఏ టైంలో మీరు ఒంటిగానే ఫోన్ చేసినా వచ్చి నేను కాపాడతానని నేను అలాగే మా జడ్జి గారు కూడా అదే చెప్పారు. పాములు చంపకూడదు, ఏదైనా కూడా కాపాడి మనం దూరంగా పట్టుకెళ్ళి వదులుతాం. ఇది నేను ఎందుకంటే ఒక జీవుల గురించి ఒక పాములను అయ్యి కాపాడదామని ఈ యొక్క సంస్థ అనేది నేను చేస్తున్నాను. అంతేగాని డబ్బుల కోసం కానీ లేకపోతే వేరే విధంగా కాదు. అలాగే ఇప్పుడు మటుకు నేను 10,000 పాములు పైన పట్టుకున్నాను. నేను ఎక్కడ పాము ఉన్నా కూడా వెళ్ళి వెంటనే అది ఎంత నైట్ 1 గంటగా 2 గంటలకు ఫోన్ చేసినా కూడా వెళ్ళి వెంటనే పట్టుకుని అలాగే సురక్షితమైన ప్రాంతంలో వీటిని వదిలేయడం జరుగుతుంది. అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా వేరే రక్త పింజీల్లో పండు సెలవులు ఏమన్నా దొరికితే కనుక ఫారెస్ట్ అధికారులు కూడా మేము అప్పచెప్పేస్తున్నామండి. అలాగే మాకు ఈరోజు మా జడ్జి గారు కూడా గురువు గారు చెప్పడం వల్ల మేము చాలా ఆనందంగా మేము సంతోషిస్తున్నాం. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో పుదుచ్చేరి కారేకల్ మాహే యానం నియోజకవర్గాల్లో 3,570 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో వివరాలు వెల్లడించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో పుదుచ్చేరి కారేకల్ మాహే యానం నియోజకవర్గాల్లో 3,570 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో వివరాలు వెల్లడించారు. కారేకాల్ 13, యానం 1 అండ్ మాహే 21. రికవర్ రేట్ పాతేచ్చినా 87.45%. ఈజ్ ద లాస్ట్ 2 డేస్ ఈజ్ ఎ నో డెత్ పాండిచ్చేరి కారేకాల్ మాహే అండ్ యానం. ఎస్టర్డే వరకు నంబర్ శాంపుల్ టెస్ట్ ఎడుతుంది 2,93,626. ఇన్నికి నాలుగుకి ఫుల్ 3 lakhs ఈజ్ కంప్లీటెడ్. ఈజ్ ఎ టోటల్ పాపులేషన్లో ఇది 20% ఈజ్ ఎ నంబర్ శాంపుల్ టెస్ట్ నాలుగుకి నైట్ ఫుల్ 3 lakhs నంబ కంప్లీట్ అవ్వం. ఇప్పుడు ఇన్నికి సీఎం ఈజ్ ఎ కండక్ట్ మీటింగ్ ఇన్ టుడే 5:30. ఇది కరోనా కాగా నేను సున్న ఇష్యూస్ ఎలా ఇన్నికి డిస్కస్ పండ్రా. అదే మాదిరి ఇన్నికి ఈవినింగ్ 5:30 ఇప్పటి వరకు పాండిచ్చేరి కారేకల్ మాహే యానతుల పాజిటివ్ కేసు 1 నెగిటివ్ కైనకపురం వీటిలో ఎంత స్టేజ్లు ఇరికారు
என்ன டிஃபிகல்ட்டிஸ் இருக்குதுன்னது இன்றைக்கி சிஎம்க்கு நம்ம சப்மிட் பண்ணுறோம். இப்போது ஒரு நாள் கம்மி ஆயிடுச்சுன்னு கூட இது பிஃபோர் லாஸ்ட் ஒன் மந்தாக பார்த்துச்சுன்னா இது சாம்பிள் டெஸ்ட் நம்ம எடுத்ததில் கொஞ்சம் கம்மி ஆயிடுச்சு. அதுக்காக இங்கே கொரோனா இல்லை அனி பப்ளிக்கு நினச்சக்கூடாது. இது நம்ம டிபார்ட்மெண்ட் எந்த அளவுக்கு ஸ்டெப் எடுக்க முடியுமோ அந்தளவுக்கு நம்ம ஸ்டெப் எடுக்கிறேன். எங்களை மட்டும் பப்ளிக் இது எங்களுக்கு அவேர்னஸ் எங்களுக்கு சப்போர்ட் இல்லைன்னு சொன்னால் கொரோனா டோட்டலாக நம்ம ஸ்டாப் பண்ண முடியாது. ஒரு நாள் கம்மி ஆயிடுச்சு, ஒரு நாள் இன்க்ரீஸ் ஆகினதுக்கு வாய்ப்பு இருக்குது. எங்களை இன்க்ரீஸ் ஆகினதுக்கு வாய்ப்பு எப்போ ஸ்டாப் ஆகும்னா யூ மெயின்டைன்ட் இன் மாஸ்க் மெயின்டைன் பண்ணிட்டு இது சோஷியல் டிஸ்டன்ஸ் மெயின்டைன் பண்ணிட்டு இது சானிடேஷன் இஸ் எ ஹேண்ட் வாஷ் எல்லாம் அடித்தடிக்கு எங்களுக்கு பண்ணியாச்சுன்னு சொன்னால் கண்டிப்பாக நம்ம கொரோனா ஃபுல்லாக கண்ட்ரோல் பண்ண முடியும். இதுக்காக எங்களுக்கு நம்ம சொல்கிறேன் இஸ் எ பாண்டிச்சேரி மக்கள் அண்ட் யானம் மாஹே காரைக்கால் எல்லோரும் இந்த கைட்லைன்ஸ் மட்டும் நம்ம சொன்ன ரிக்வஸ்ட்னு எங்களுக்கு யோசனை பண்ணிட்டு கண்டிப்பாக இது மாஸ்க்கு இஸ் எ சோஷியல் டிஸ்டன்ஸ் அண்ட் ஹேண்ட் வாஷு இதுக்கு கோஆப்ரேட் பண்ணிங்கன்னு சொல்லிட்டு எங்களை நான் ரிக்வெஸ்ட் பண்ணுறேன். தாளரேவு மண்டலம் காடிமொக்க கிராமம் கோவம்ம தள்ளி ஜாத்ரா மகோத்சவம் ఘనంగా జరిగింది. తూర్పు గోదావరి జిల్లా తాళరేవు మండలం గాడిమొగ బాబానగర్ గ్రామాలకు సమీపంలో ఉన్న శ్రీ గోవమ్మ తల్లి ఆలయం వద్ద మంగళవారం నాడు జాతర మహోత్సవం ఘనంగా సాగింది. గ్రామంలో ఇటీవల అల్లర్లు జరిగిన నేపథ్యంలో భారీ స్థాయిలో భక్తులను ఆలయానికి పోలీసులు అనుమతి లేదని అదేవిధంగా జంతు వేటలను పూర్తిగా నిషేధించారు. ఏ విధమైన ఘర్షణలు లేకుండా ఆలయ నిర్వాహకులు కామేశ్వరరావు లక్ష్మణస్వామి ఆదినారాయణ కావూరి సూర్యకాంతం కోరంగి పోలీసులు సహకరించారు. గోవగంగకి దండం పెట్టుకుని ఆ తర్వాత గోవమ్మ దండం పెట్టుకోవాలి. వచ్చిన తర్వాత ఉయ్యాలు ఊపి అప్పుడు ప్రసాదం తీసుకోవాలి. ఉయ్యాలెప్పాలమ్మా, ఉయ్యాలే గుర్తుంది. ప్రతి ఒక్కరు కూడా అమ్మను ఉయ్యాలు ఊపిన తర్వాత ప్రసాదం తీసుకోవాలి. అలాగే ఎక్కడికమ్మా రా చేసుకున్నా జాతర ఉత్సవాలు ఘనముగా మరి సక్కగా జరిపించడం జరుగుతున్నది. మరి ప్రతి ఒక్కరూ కూడా మన ఇంతగా సహకరించిన మనకి ఇంత ఉత్సాహంగా నడిపించే దాదులు మన కోరింగి ఎస్వి గారు, సతీష్ కుమార్ గారు, ఇక్కడున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఈ ఉత్సవానికి ప్రతి ఒక్కరు కూడా చక్కగా జరిపిస్తున్నారు. అలాగే మనం అందరం కూడా లైన్గా ప్రతి ఒక్కరు కూడా తీరాన్ని పాటించాలి. అమ్మలకన్నా అమ్మ జగన్మాతని ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకుని ఆ తాడి చెట్లు కూడా దండం పెట్టుకుని ఆ తర్వాత వచ్చి ఆ గోవగంగని దండం పెట్టుకుని ఆ గోవగంగని దండం పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మలకన్నమ్మ జగన్మాతని మన 1953లో మనకి కర్రగా కనిపించి అందరికీ కొలువయ్యి ప్రతి ఒక్కరు అమ్మలకన్నమ్మ జగన్మాతని దర్శనం చేసుకుని మీరందరూ కూడా పుణ్యపాత్రులు కావాలని ఆ అమ్మలకన్నమ్మ జగన్మాతని కోరి ప్రార్థిస్తున్నాను. ఇవి నాటి స్కై విజన్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.